ఋతుపవనాలు ఇక్కడికి వచ్చేసాయి చల్లగా హాయిగా ఉంది వర్షం ఇంకా పడాల్సింది తమిళనాడులో కొద్ది కాలంగా అసలు వర్షమే లేదు ఈ ఆశ్రమంలో ఎవరైతే వేసవిని గడిపారో ఈ వర్షాకాలంలో వేచే చల్లని గాలుల ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుస్తుంది చూడండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద ఉన్న నీటి పరిమాణం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది ఇక్కడ ప్రశ్న ఏంటంటే అది ఎవరికి దొరుకుతుంది అనేదే కొన్నిసార్లు అది ఇక్కడ ఉంటుంది కొన్నిసార్లు అది అక్కడ ఉంటుంది కొన్నిసార్లు అది మరెక్కడో ఉంటుంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని ఇక్కడికి తేవాలంటే మనం ఏం చేయాలి అనే విషయం కానీ ఇలా ఎప్పుడు జరగలేదు నీరు ఎక్కడికో పోయిందని ప్రజలు అనుకుంటూ ఉంటారు అది ఎక్కడికి పోలేదు అది ఇక్కడే ఉంది కానీ బహుశా మనకు అది అందుబాటులో ఉండకపోవచ్చు ఉన్న సమస్యల్లో ఇదే ఇక అనుగ్రహం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది అది వర్షాన్ని ఆకర్షించడం లాంటిది సరిగ్గా అలాంటిదే అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ ఉంది సమృద్ధిగా ఉంది ప్రశ్నల్లో ఏంటంటే నేను అనుగ్రహం పొందుతానా లేదా అనేది అసలు ప్రశ్న ఇక వర్షం వర్షాన్ని వచ్చే నీళ్ళ మేఘాలకు ఎటువంటి వివక్ష అనేది ఉండదు ఎక్కడైనా అవి వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి వీలైనంత త్వరగా అవి తమలోని బరువుని దించేసుకోవాలనుకుంటాయి కానీ మీరు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉండాలి అవి ఇక్కడ వర్షిస్తాయా లేక మనల్ని దాటి వెళ్ళి మరెక్కడైనా కురుస్తాయా అని వేరే చోట కురిస్తే మనం ఏదో తప్పుగా చేస్తున్నామని అర్థం దీని అర్థం ఏంటంటే వర్షాన్ని మన వైపు ఆకర్షించుకోవడం మనకు తెలియదు ఎందుకంటే మనవి ఇంగ్లీష్ మీడియం చదువులు కాబట్టి దానికి తోడు మనం రైన్ రైన్ గో వే అని పాడుతున్నాం ఇది నిజంగానే జరిగింది ఇది వాస్తవం కూడా జపాన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎక్కడ లేరా కేవలం చైనీస్ ఉన్నారు జాపనీస్ లేరు జపాన్ వాళ్ళు తక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకుంటారు అమెరికన్లో బ్రిటిష్ వాళ్ళకన్నా కూడా తక్కువగా తీసుకుంటారు దీనివల్ల ప్రజలు ఇలా నమ్మేవారు జపాన్ వాళ్లకు గుండుపోటు వచ్చే సంభావ్యత చాలా తక్కువ అని జపాన్లో గుండుపోటు ఇంకా గుండుపోటు కారణంగా మరణించే వారి సంఖ్య చాలా తక్కువ యుకే అమెరికాలతో పోలిస్తే అది తక్కువే బట్ కానీ ఫ్రెంచ్ ప్రజలు కొవ్వుతో ఉండే ఆహారం అధికంగా తీసుకుంటారు కానీ వారికి గుండె జబ్బులు చాలా తక్కువ బ్రిటిష్ ఇంకా అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ జాపనీస్ ప్రజలు అంతగా మందు తాగరు కాబట్టి వాళ్ళకి గుండె జబ్బులు చాలా తక్కువ కానీ ఇటాలియన్స్ విషయానికి వస్తే వాళ్ళు మందు మాత్రమే తీసుకుంటారు కానీ బ్రిటిష్ ఇంకా అమెరికా ప్రజలతో పోలిస్తే వాళ్లలో కూడా గుండె జబ్బులు చాలా తక్కువ కాబట్టి తేలింది ఏంటంటే సమస్య అంతా వచ్చింది ఇంగ్లీష్ భాష వల్లే అని ఇంగ్లీష్ మాట్లాడడమే ఇక్కడ అసలు సమస్య ప్రతి చోట ఇది సమస్య మారిపోయింది అదేంటంటే ఒక ప్రదేశంలో జరిగే విషయాలని యథాతథంగా మరో చోట ప్రవేశపెట్టాలని మనం ప్రయత్నిస్తాం కేవలం భౌగోళికంగా సాంస్కృతికంగానే కాదు వ్యక్తి నుండి వ్యక్తికి కూడా ఇది వర్తిస్తుంది ఏంటంటే ఒక వ్యక్తి విషయంలో సత్ఫలితాలనిచ్చిన అంశాన్ని తీసుకొచ్చి మనం మరొక వ్యక్తిపై రుద్దే ప్రయత్నం చేసి అతన్ని పూర్తిగా నాశనం చేస్తాం దురదృష్టవశాత్తు దీనికే విద్యని ముద్రేశారు కుప్పలు తెప్పలుగా జనాన్ని ఉత్పత్తి చేయడం ఈ భూమి మీద మన జనాభా భారీ సంఖ్యలోనే ఉంది ఏడు వందల కోట్లకు పై మాటే మనం ఒక్కొక్కరిగా పుట్టాం కానీ కుప్పలు తప్పలుగా ఒకేసారి పుట్టలేదు అవునా నా చిన్నప్పటి నుండి ఇది గమనిస్తూ వచ్చాను అదేంటంటే చాలా మంది పెద్దలు పిల్లలు కనబడగానే వాళ్ళకి ఏదో నేర్పించాలని చూస్తారు వాళ్ళ జీవితంలో ఉపయోగపడిన పనికి మాలిన విషయాలన్నీ నేర్పించాలని చూస్తారు మీరు నాకు ఈ ఒక్క మాట ఇవ్వాలి అదేంటంటే ఈ క్షణం నుండి మీ జీవితంలో మీకు పని చేయని ఏ విషయాన్నైనా వేరే వాళ్ళపై రుద్దే ప్రయత్నం చేయకండి హలో మీరు గొప్ప విషయాలను వాళ్ళకి చెప్పకపోయినా పర్వాలేదు కనీసం మీకు పనిచేయని విషయాలను ఇతరులపై మాత్రం రుద్దకండి మీరు ఇది చేస్తారా కోపం వల్ల మీకు ప్రయోజనం ఉందా కాబట్టి దాన్ని ఎవరి మీద రుద్దకండి బాధపడడం వల్ల మీకు ప్రయోజనమా డిప్రెషన్ వల్ల మీకు మేలు కలిగిందా కాబట్టి మీరు కోపంగానో మీరు నిరాశతోనో ఇంకా మీరు బాధగానో ఉంటే ఊరికే నోరు మూసుకుని ఉండండి సరేనా ఇలా ఒక చోట కూర్చుని దాన్ని మీరే ఎదుర్కోండి కానీ బాధతో ఉండే వాళ్ళే ఎప్పుడు మాట్లాడుతూ భావాలను పంచుకుంటూ ఉంటారు వాళ్ళు బాగున్నప్పుడు వాళ్ళంత ఎక్కువగా మాట్లాడకపోవచ్చు వాళ్ళు బాధతో ఉన్నప్పుడే వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారు మీరు ఈ జాగ్రత్త తీసుకుంటారా మీకు పనిచేయని దాన్ని వేరే వాళ్ళపై రుద్దకుండా ఉండడం ఇంత మాత్రం ఇంత మాత్రం ఇంగితం మనకుంది ఈ మాత్రం మనకు ఉండాలి కూడా మీ దగ్గర ఉత్తమమైన విషయాలు లేకపోతే పర్వాలేదు కనీసం మీకు పనిచేయని దాన్ని ఇతరులపై రుద్దుకండి అది మీతోనే అంతమైపోవాలి మీరు కూడా పరమానందంగా ఉండాలని నా కోరిక కానీ మీరు దుఃఖంతో పోవాలనుకుంటే అది మీ ఇష్టం కానీ కనీసం ప్రపంచానికి అంటించకండి అవునా కాబట్టి అందరూ ఈ మాత్రం జాగ్రత్త వహించాలి మీ విషయంలో పనిచేయన పనికిమాలైన విషయాలను మీ దగ్గరే ఉంచుకోవాలి పిల్లలు కూడా సరేనా మీకు ఏదైనా అద్భుతంగా పనిచేస్తే అప్పుడు చెప్పండి చూడండి పక్షులు కూడా తెలిసింది అవి ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కిలకిల శబ్దాలు చేస్తూ ఉంటాయి అవి బాధతో ఉంటే ఊరికే అలా కూర్చుంటాయి